కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ గీత దాటిపోయింది. ఓకే, కనీస మర్యాదలు కూడా పాటించకుండా ఇది ఒక తొగ్లక్ రాజ్యం. ఓ పక్కన నువ్వేం చేశాను అడ్డుకుంటా, ఏం బస్తీ మెస్సవా తడాకా అని చెప్పాను. ఓకే, మీరు రాజధానిని ఆపేయటం కావచ్చు, రాజధాని కాబట్టి గ్రీన్ఫీల్డ్ సిటీ ఆపేయటం కావచ్చు, పోలవరం జరగకుండా ఆపటం కావచ్చు. పోలవరం ఎన్ని మాటలు చెప్పినా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇంతవరకు కూసలేదు. అసలు మౌలిక సదుపాయాలు పూర్తి నిర్లక్ష్యం చేయడం కావచ్చు, పెట్టుబడులు ఆడొచ్చిన వస్తే వస్తారు లేకపోతే దీని బోర్డు వచ్చేది ఏంటి ఈ రకమైన ధోరణి కావచ్చు, ఇక ఒక గూండా రాజ్యాన్ని తీసుకొస్తున్నారని భావన కలిగించడం కావచ్చు. చట్టబద్ధపరం లేదు, కానీ లేకపోయినా కూడా ఒక రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారో లేకపోతే మన కేసీఆర్ గారు మరొకళ్ళు శ్రీనివాసన ప్రత్యర్థి కాబట్టి వాడు తలక తీసిపారే అని చెప్పిన పరిస్థితి లేదు. ఓకే, తప్పులు చేస్తున్నారు, అదే చట్టబద్ధపరం లేదు, కానీ ఎక్కడో చోట కొంచెం వాళ్ళకు వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక గీత ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ గీత దాటుతున్నారు. ఓకే.